Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదున్నర కోట్లు తమిళనాడులో ఒక కార్లో పట్టుకున్నారట. దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందట. ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా బాలినేని శ్రీనివాస్ గారిదట. ఇవన్నీ టాలే. బాలినేని శ్రీనివాస్ గారిదే 5.5 కోట్లు దొరికాయి. ఈ రాష్ట్రంలో లూటీ జరిగిపోతుంది. ఒక్కరోజులోనే 5.5 కోట్ల రూపాయలు పంపించారంటే మరి 13 మాసాల్లో ఎంత పంపించుంటారు లెక్కయండి. ఈయన్ని తక్షణమే భద్రపు చేయండి, రాజీనామా చేయాలి. దున్నపోతు ఈయనింది అంటే దూడను కట్టేయమని బయలుదేరాడు ఒక ఆయన, విజయవాడ మాజీ ఎమ్మెల్యే. దానికి తోడు మన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కూడా ఒక ట్విట్ పెట్టాడు, నేను మనవి చేస్తున్నా. ఇది ఎవరిది డబ్బు? నిజంగా బాలినేని శ్రీనివాసదా కాదా? నిజంగా బాలినేని శ్రీనివాస్ అయితే తప్పనిసరిగా బాలినేని శ్రీనివాస్ గారి మీద ఎంక్వైరీ చేయవలసిందే. అయ్యా నాది కాదని ఆయన చెప్తున్నాడు. ఒక ఆయన ఏమో అది నాదండి డబ్బు, నేను బంగారం కొనడానికి నేను చెన్నై పంపిస్తున్నాను పట్టుకున్నారని ఆయన చెప్తున్నాడు. లేదు ఇది బాలినేని శ్రీనివాస్ గారిదే. ఏమిటి నాకు అర్థం కాదు. మీలాగా దౌర్భాగ్యంగా వ్యవహరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం సిద్ధంగా లేదని మనం చేస్తున్నా. మీ కాలంలో దొరికాయి, ఇన్సాలు దొరికాయి చూడండి. 2010లో పచ్చనోట్లు దొరికాయి. ఈ డబ్బు ఎవరిది బాబు అంటే ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పేరుతో రిజిస్టర్ అయిన వాహన నెంబర్ల ప్లేట్ లభ్యం, దానిలో మరి డబ్బులు దొరికితే 7 కోట్ల రూపాయలు. ఆ రోజు ఏం చేయాలండి, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేశారా? నాకు అర్థం కాలేదు. ఊరికినే పిచ్చి పిచ్చి బావుళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అవినీతి జరగడానికి వీలేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు, మంత్రులు పరిపాలన చేస్తున్నారు. ఎక్కడైనా ఎవడైనా ఒక సన్నాసి ఒక మా ఒక ఎవడన్నా వాడు ఏదన్నా కక్కుర్తి పడితే పడొచ్చేమో కానీ వ్యవస్థీకృతమైనటువంటి పనులు మేము చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో అలా జరిగాయి, ఎక్కడ అవినీతి జరగడం లేదు. కానీ రోజు అవినీతి జరుగుతుంది, అవినీతి జరుగుతుందని మీరు మీకు అనుకూలమైన ఛానల్స్ కొన్ని ఛానల్స్తో చూసా అన్నీ పాప మాకు వ్యతిరేక ఛానల్స్ అవి, చంద్రబాబు నాయుడు గారికి అనుకూల ఛానల్స్. ఎంబటే ఇది బాలినేని గారిదే డబ్బు, బాలినేని గారు రాజీనామా చేయాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాస్త ఆలోచించి మాట్లాడండి అయ్యా. ఎక్కడైనా ఏమైనా డబ్బు దొరికితే దాని పూర్వాపరాలు విచారించిన తర్వాత మాట్లాడాలి తప్ప, దొరకంగానే అది బాలినేని గారితో, అంబటి రాంబాబు గారితో, లేకపోతే అన్న రాంబాబు గారితో, లేకపోతే ముఖ్యమంత్రి గారితో అని చెప్పేసి ముడిగట్టేసి రాజీనామా చేసేయాలి అనేటువంటి పిచ్చివాగులు వాగటం శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి, తెలుగుదేశం వారికి, ప్రజలకు కూడా చెప్తూ ఉన్నా, ఏ జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడమో, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సభ్యులకు అంటగట్టడమో, ఏవి జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటమో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తాబేదారులకి, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి అలవాటైపోయింది. ఇలాంటి అభూత కల్పనలను దయచేసి నమ్మకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయడానికి, ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ ముందుకు పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నది. అదే పద్ధతుల్లో పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.